హాయ్ వెల్కమ్ టు విలేజ్ శ్రీ కుకింగ్ ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు ఇవాళ దొండకాయతోని కూర చేశాను చాలా బాగుంది ఈ టైప్లో చేసుకున్న ఎవరికైనా సరే మంచి రుచితో నిండా తినచ్చు ఓన్లీ ఒక్కసారి తింటే చాలు ప్రతిరోజు తినాలనిపించే రుచితో చాలా బాగుంది ప్రతి ఒక్కరు ట్రై చేయండి ఈ విధంగా చేస్తే నచ్చని వాళ్ళంటూ అంటూ ఎవరు ఉండరు దీన్ని ఒక్కసారి చేర్చి చూడండి ఆ రోజు ఆ ఇంట్లో పండగ అంత బాగుంది ప్రతి ఒక్క ట్రై చేయండి ఎలా చేయాలో మన కిచెన్లోకి వెళ్దాం ముందుగా దొండకాయలను తీసుకునేసి నీట్గా కడుక్కునేసి తోక తొడి అన్నీ కట్ చేసిన తర్వాత ఈ విధంగా నాలుగు భాగాలుగా కట్ చేయాలి ఓకేనా అది పూర్తిగా కట్ చేయకుండా ఈ టైప్లో పూలాగా ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకుందాం ప్యాన్ పెట్టిన తర్వాత అందులో ఒక చిన్న కప్పు వేరుచెన గింజల్ని అందులో వేసేసుకుందాం వేరుచెన గింజలు వేసిన తర్వాత వీటిని మనం కొంచెం దోరగా వేగనివ్వాలి ఇవి ముందు ఏగిన తర్వాతనే వేరే వేసుకోవాలి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకునేసి కొంచెం దోరగా వేగనివ్వాలి ఆ తర్వాత ఒక స్పూను ధనియాలు వేసుకునేసి ఆ తర్వాత ఒక స్పూను జీలకర్ర కూడా అందులో వేద్దాం వేసిన తర్వాత ఎండి కొబ్బరి ఒక రెండు స్పూన్లు చొప్పున అందులో వేసుకునేసి ఒక ఆరేడు జీడిపప్పులు అందులో వేసుకొని ఒక ఇంచు చెక్క వేసిన తర్వాత ఒక ఐదు లవంగాలు కూడా అందులో వేసుకునేసి ఒక మూడు యాలుకలు అందులో వేసి ఆ తర్వాత వీటిని కాస్త ఎరడాలుగా వేగనివ్వాలి ఇవి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే ఏంటంటే బాగా వేగటానికి అనుగుణంగా ఉంటుంది మంట హైలో పెడితే మాడతాయి ఓకేనా అందుగురించి ఈ టైప్లో లైట్గా అలా దోరగా వేగనివ్వాలి ఆ తర్వాత ఇప్పుడు గసగసాలు ఒక స్పూన్ అందులో వేసేసుకుందాం వేసిన తర్వాత ఇప్పుడు ఓన్లీ కలబెట్టుకోవాలంతే కొద్దిగా అలా కలబెట్టేసి వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయాలి ఈ గసగసాలకి ఏంటంటే ఈ మంట సరిపోద్ది అందుకనేసి ఆఫ్ చేసేసి తీసి సల్లారినివ్వాలి ఇవన్నీ బాగా సల్లారిన తర్వాత మిక్సీ జారీ తీసుకునేసి దాంట్లో ఇవన్నీ కూడా ఫ్రై చేసి పెట్టుకున్న వేరుచెనబప్పు ఎండు కొబ్బరి గసగసాలు ఇవన్నీ కూడా దాంట్లో వేసేసి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కొద్దిగా గ్రైండ్ చేసుకోవాలి ఓకేనా గ్రైండ్ చేసి ఈ టైప్లో మనం వస్తుంది చూడండి ఈ టైప్లో వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ముందుగా ఒక నిమ్మకాయ సైజు చింతపండుని నేను నానబెట్టి ఉంచాను ఆ నానబెట్టిన చింతపండుని ఇప్పుడు దాంట్లో వేసేస్తున్నాను ఇది ఏంటంటే ఈ చింతపండు వేస్తే ఏంటంటే దీనికి మంచి రుచి వస్తుంది అది ఈ టైప్లోనే వేసుకోవాలి ఓకేనా ఇప్పుడు ఆ చింతపండు నీళ్ళు కూడా దాంట్లో వేసేసుకునేసి ఇప్పుడు మనం కాస్త అలా కలబెట్టి దీన్ని ఇప్పుడు బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఒకవేళ నీళ్ళు అవసరం అనుకుంటేనే పోసుకోండి లేకుంటే ఈ నీళ్ళతో సరిపోతుంది ఓకేనా ఈ టైప్లో మనకి పేస్ట్ వస్తే సరిపోతుంది దీన్ని పక్కన పెట్టి మళ్ళా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకుందాం కడాయి పెట్టిన తర్వాత దాంట్లో ఒక మూడు గంటలు నూనె పోసి వేడెక్కనిచ్చి ఇందాక మనం దొండకాయలు రెడీ చేసి పెట్టుకున్నాం కదా వాటన్నింటినీ దీంట్లో వేసేసి ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకుందాం సాల్ట్ వేస్తే ఏంటంటే ఇవి తొందరగా మగ్గుతాయి ఈ దొండకాయలు వాడటానికి సాల్ట్ బాగా పనిచేస్తుంది ఇప్పుడు వీటిని కాస్త అలా కలుపుతూ ఒక ఆరు ఏడు నిమిషాల దాకా బాగా వేగనివ్వాలి ఇట్ట కలర్ మారాలి ఓకేనా కలర్ మారేదాకా మనం వేగనివ్వాలి చూడండి ఎలా మారాయో ఈ టైప్లో వచ్చినాక ఒక్కసారి చూద్దాం దొండకాయలు ఎలా ఫ్రై అయ్యాయని చూడండి ఈ టైప్ అంటే నూటికి దాదాపు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఈ నూనెలోనే ఇవి వేగాలి అలా వేగితే దొండకాయలకి మంచి రుచి వస్తుంది ఇప్పుడు ఇవన్నీ తీసి ఒక ప్లేట్లోకి వేసేసి ఇప్పుడు ఏదైతే కాస్త నూనె మిగలద్దో ఆ నూనె వేస్ట్ పోదు ఆ నూనెను బట్టి కొంచెం ఎక్కువ తక్కువ కావాలన్నా వేసుకోవచ్చు ఒక నాలుగు పచ్చిమిరపకాయలు వేసి రెండు బిర్యానీ ఆకులు సగం స్పూను జీలకర్ర అందులో వేసేసి కాస్త అలా కలుపుకోవాలి కలిపిన తర్వాత ఇప్పుడు ఒక రెండు ఉల్లిగడ్డల్ని సన్నగా చిన్నగా కట్ చేసి అందులో వేసేసుకునేసి ఈ టైప్లో మనం కలుపుకుంటూ బాగా మెత్తబడనివ్వాలి ఈ టైప్లో చూడండి ఈ విధంగా మెత్తబడిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కరివేపాకు వేసుకుందాం అది మంచి స్మెల్ వచ్చేసి తీసుకోండి సూపర్ వస్తుంది అన్నట్టు ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూనంలో వేసేసి ఇది కూడా పచ్చి వాసన పోయేదాకా బేగనివ్వాలి ఎప్పుడైనా సరే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినప్పుడు పచ్చివాసన పోయేదాకా మాత్రం కంపల్సరీ వేగనివ్వాలి ఓకేనా ఆ తర్వాత ఈ ఉల్లిగడ్డలు కూడా మంచి కలర్ వచ్చేదాకా వేగిన తర్వాత ఇప్పుడు రెండు పండు టమోటాలని కట్ చేసి అందులో వేసుకుందాం అది చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే తొందరగా మెత్తబడతాయి ఇప్పుడు అవి మెత్తబట్టడానికి ఒక స్పూన్ సాల్ట్ వేసి అలా కలుపుతూ బాగా మెత్తబడేదాకా వీటిని మనం వాడనివ్వాలి చూడండి ఈ టైప్ వచ్చేదాకా ఎంత బాగా వాడిని చూసారా ఈ టైప్లో ఖచ్చితం మెత్తబడాలి ఈ టైప్లో మెత్తబడిన తర్వాత ఇప్పుడు మనం ఏంటంటే ఇందాక మనం గ్రైండింగ్ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ ఏదైతే ఉందో ఆ పేస్ట్ని ఇంట్లో వేసేసుకుందాం వేసిన తర్వాత దీన్ని కూడా మనం బాగా కలుపుతూ వేగనివ్వాలి చూడండి ఈ టైప్లో ఎంత బాగా మనం కలుపుతూ వేగనిస్తే అంత బాగా ఇది వేగుతుంది అన్నట్టు ఎందుకంటే అడుగు అంటుకోకుండా ఈ టైప్లో మనం బాగా మిక్స్ చేసుకుంటూ మంచి కలర్ వచ్చేదాకా దీన్ని వేగనివ్వాలి ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే చిటికడు పసుపు కూడా దీంట్లో వేసేద్దాం వేసిన తర్వాత స్పైసీ ఎంత అవసరమో దాన్ని బట్టి నేనైతే రెండు స్పూన్లు కారం వేసాను కారం వేసిన తర్వాత ఈ టైప్లో దీన్ని కూడా కలుపుకుంటూ మంచిగా వేగనివ్వాలి అంటే ఆయిల్ సపరేట్ అయ్యేదాకా వేగనివ్వాలి ఏంటంటే ఇప్పుడు ఈ టైంలో మాడకూడదు ఓకేనా ఇప్పుడు నీళ్ళు ఎన్ని అవసరమో అన్ని నీళ్లు పోసుకుందాం నేనైతే ఒక గ్లాసు గ్లాసున్నర నీళ్ళు ఇంట్లో పోసా పోసిన తర్వాత ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసి అలా కాస్త కలుపుకోవాలి కలిపిన తర్వాత పెట్టి ఇవి ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల సేపు బాగా తెరలనివ్వాలి ఈ ఎసురు ఎంత బాగా తెరలుతుందో ఈ పులుసు అంత మంచి రుచి వస్తుంది ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న దొండకాయల్ని అందులో వేసేసుకుందాం వేసిన తర్వాత ఇవి కూడా కాస్త బాగా మిక్స్ చేసుకోవాలి ఈ మొక్కలు మొత్తం కూడా కూరలో కలిసిపోయే విధంగా ఇప్పుడు మూత పెట్టి ఒక ఆరు నుంచి ఎనిమిది నిమిషాల సేపు బాగా ఉడకనివ్వాలి ఇప్పుడు ఒక్కసారి మూత తీస్తే చూడండి గుమాలిస్తుంది అంత మంచి స్మెల్తో ఈ కూర ఎలా ఉందంటే అంత బాగుంది ఇప్పుడు మీదకించి కొద్ది కొత్తిమీర మిరణాల చల్లుకునేసి ఒకసారి చెక్ చేసుకుందాం సాల్ట్ ఇవన్నీ కరెక్ట్గా సరిపోయలేదు ఒక్కసారి చూసుకునేసి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు అంతే చాలా అంటే చాలా సింపుల్ అండి ఇది ఎవరైనా సరే ఇట్టే ఈజీగా చేసేయచ్చు చాలా సింపుల్గా ఎంతో కొత్తదనంగా సూపర్ టేస్టీగా దీన్నే తయారు చేసుకోవచ్చు ప్రతి ఒక్కరు ట్రై చేయండి దీన్ని ఒక్కసారి టేస్ట్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే మళ్ళీ వదిలే పెట్టరు ప్రతిరోజు అయినా సరే దీన్ని తినాలి అంటారు అంత మంచి రుచితో ఇది చాలా బాగుంది ప్రతి ఒక్కరూ తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి కామెంట్ రూపంలో పెట్టండి మళ్ళీ కలుద్దామా